మోడీ డబుల్ ఆర్ ట్యాక్స్ అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాడు. ఈరోజు ఎం ట్యాక్స్ గురించి ఎవరు చెప్పాలి? అంబానీ అదానిలే కాదు, ఈ దేశ సంపదను మొత్తం 15 మంది దగ్గర పెట్టి దేశంలో పేదరికం పెరగడానికి కారణమైన నువ్వా ఇవాళ డబుల్ ఆర్ ట్యాక్స్ అని మాట్లాడేది? ఇలా రాహుల్ గాంధీ గారి ఆస్తులు ఎంత, నీ అనుయాయుల ఆస్తులు ఎంత? ఈ దేశంలో 6 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ రంగ సంస్థల్ని 6 లక్షల కోట్ల రూపాయలకు అమ్ముకొని ఎవరికి దేశాన్ని తాకట్టు పెట్టినో తెలియదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల పైచరికి పరిపాలించినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, గాంధీ ఫ్యామిలీ ఆర్థిక స్థితి ఏందో నీకు కనీసం తెలియకుండా మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. ఒకవైపు ఎలక్ట్రోల్ బాండ్స్ మొత్తం కూడా సీజ్ చేసి మాకు నిధులిచ్చే వాళ్ళందరినీ కూడా ఈరోజు కేసులు పెట్టి బెదిరించి మళ్ళా ఏ విధంగా అడ్డుకున్నావో మాకు తెలుసు. కాబట్టి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మోడీ ఇలా అవినీతి గురించి, అక్రమాల గురించి మాట్లాడితే నవ్వు వస్తుంది. కాబట్టి ఇలా దేశాన్ని దోచుకుంటున్న ఒక దళారిగా ఇలా మోడీని చూడాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి మోడీకి ఒక హెచ్చరిక. For more videos like this, subscribe BigTV channel.